దక్షిణాదిలో రెండు కీలక రాష్ట్రాల్లో అతిపెద్ద తాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది ఎంఇఐఎల్. వీటిలో ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని అతి పెద్దదైన పావగడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కాగా, రెండోది ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లోని ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద తాగునీటి ప్రాజెక్ట్. కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి, తుముకూరు, చిత్రదుర్గ ఈ మూడు జిల్లాల్లో 1140 గ్రామీణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు పావగడ తాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు మొత్తంగా 2700 కిలోమీటర్ల పొడవున భారీ పైప్లైన్ నిర్మిస్తూ ఉండడంతో పాటు సుమారు 580 ఓవర్ హెడ్ ట్యాంకులను సైతం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో రోజుకి 18 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసేలా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సైతం నిర్మించగా, త్వరలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఎంఏఎల్ నిర్మించిన మరో భారీ ప్రాజెక్ట్ ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద తాగునీటి ప్రాజెక్ట్ ఇది. రెండు దశల్లో నిర్మాణ పనులు చేపట్టగా మొదటి దశ పనులు పూర్తి చేసి ఇప్పటికే 800 నివాసిత ప్రాంతాల్లోని 8 లక్షల మంది ప్రజలకు రోజుకు 8 కోట్ల లీటర్లకు పైగా సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 1000 కిలోమీటర్ల కంటే పొడవైన భారీ పైప్లైన్ నెట్వర్క్ పూర్తి చేయడంతో పాటు 570 ఓవర్ హెడ్ ట్యాంకులను సైతం నిర్మించారు. ఇంకా రెండో దశలో సుమారు 450 నివాసిత ప్రాంతాల్లో నివసిస్తున్న మరో 4 లక్షల మంది ప్రజలకు 1 కోటి లీటర్ల నీటిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఆయా రాష్ట్రాల్లోనే అతిపెద్దవైన తాగునీటి ప్రాజెక్టులను చేపట్టి లక్షలాది మంది ప్రజలకు సురక్షిత తాగునీటిని అందిస్తూ వారి ఆరోగ్యవంతమైన జీవనానికి తన వంతు సహకారం అందిస్తోంది ఎంఇఐఎల్.